తెలంగాణ గవర్నమెంట్ న్యూ నోటిఫికేషన్ని జారీ చేసిందండి. సర్వశిక్ష అభియాన్లో పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని జారీ చేసింది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏలో దాదాపు 15 కేటగిరీల్లో 1000 పోస్టులకి భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనికి విద్యాశాఖ అనుమతి కూడా జారీ చేసేసిందండి. ఇప్పుడు ఏ పోస్టులు భర్తీ చేయనున్నారో, వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాటిని ఎలా ఫిల్అప్ చేస్తారు, వాటి డీటెయిల్స్ గురించి చూద్దాం. నువ్వు వచ్చేసి అసిస్టెంట్ ప్రోగ్రామర్ అట్ డిపిఓకి వచ్చేసి ఎంసీఏ బీటెక్ సీ ఒరాకిల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ అసిస్టెంట్ డిపిఓకి వచ్చేసి బీకాము ఎంకాము, నీకు వచ్చేసి టాలీ అకౌంట్ ప్యాకేజ్ వచ్చి ఉండాలి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ డిపిఓఆర్ ఎంఆర్సీకి వచ్చేసి ఎనీ డిగ్రీ ఉండాలండి. అలానే డిసిఎంఎస్ఎస్ కూడా ఉండాలి. ఎంఐఎస్ కోఆర్డినేటర్ అండ్ ఎంఆర్సీ అట్ ఎంఆర్సీకి వచ్చేసి బీఎస్సీ అండ్ పీజీఏ అండ్ బీఎస్సీ పీజీడీసీ ఐఆర్పి ఐఆర్సీకి వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఉండాలండి. ఎంఈడి బీఈడి ఉండాలి. నెక్స్ట్ యుఆర్ స్టాఫ్ వచ్చేసి స్పెషల్ ఆఫీసర్ కేజీబీవీకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ బీఈడి ఉండాలి. టెట్ ఎగ్జామ్లో పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. అలానే సిఆర్టీకి కూడా డిగ్రీ ఉండాలి, కన్సర్న్ సబ్జెక్టు బీఈడి ఉండాలి, పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. టెట్ పీఈటీకి వచ్చేసి ఇంటర్మీడియట్ డిపిఈడి డిగ్రీ వచ్చేసి బీపీఈడి ఉండాలి. అకౌంటెంట్కి వచ్చేసి బీకామ్ ఆర్ ఎంకామ్ ఉండాలి విత్ టాలీ అకౌంట్ ప్యాకేజ్ తెలిసి ఉండాలి. నర్స్కి వచ్చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ తరఫున ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కేజీబీవీ స్టాఫ్కి వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్స్కి అండి ఇది. స్పెషల్ ఆఫీసర్ కేజీబీవీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ బీఈడి పేపర్ 2 టెట్ క్వాలిఫై ఉండాలి. సిఆర్టీకి వచ్చేసి కన్సర్న్ సబ్జెక్టు బీఈడి ఉండాలి, పేపర్ 2 టెట్ క్వాలిఫై ఉండాలి. పీఈటీకి వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ డిపిఈడి ఆర్ డిగ్రీ విత్ బీపీఈడి ఉండాలి. అకౌంటెంట్కి బికార్ ఎంకామ్ టాలీ ప్యాకేజ్ వచ్చి ఉండాలి. నర్స్కి వచ్చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ తరఫున ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం 44 ఇయర్స్. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుందండి. పిహెచ్సికి అయితే 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ డేట్స్ వచ్చేసి జులై ఫస్ట్కి. ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని చూద్దాము. ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఉంటుందండి. రిటర్న్ టెస్ట్ ఓన్లీ, రిటర్న్ టెస్ట్ వేసి మీద మాత్రమే సెలక్షన్ అనేది జరుగుతుంది. అలానే క్యాండిడేట్స్ వచ్చేసి ఈ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అన్నీ ఎన్క్లోజ్ చేయాలండి. అప్లై చేస్తున్నప్పుడు ఇండివిజువల్గా అటెస్ట్ చేసి ఎస్సీ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ, టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ, ఆర్సీ రిజిస్ట్రేషన్, ఈఆర్పి పోస్ట్కి, అలానే లోకల్ క్యాండిడేట్ ప్రూఫ్కి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి 4th to 10th, క్యాస్ట్ సర్టిఫికేటు, సైన్ ఫోటో, అలానే పిహెచ్ క్యాండిజేబిలిటీకి సదరం సర్టిఫికేటు గవర్నమెంట్ స్నాన్ ప్రకారం ఉండాలండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనేది, నోటిఫికేషన్ 3rd రిలీజ్ చేశారు అక్టోబరు. లాస్ట్ డేట్ వచ్చేసి కూడా 7th అక్టోబర్ అండి. అప్లికేషన్ స్క్రూటినీ వచ్చేసి 10th వరకు ఉంటుంది. రిటర్న్ ఎగ్జాము 23 ఉంటుంది. రిజల్ట్ వచ్చేసి 28th అక్టోబర్ రిలీజ్ చేస్తారు. సర్వీస్ లైక్ వచ్చేసి 30వ తేదీ సర్వీస్ లైక్కి తీసుకుంటారు. పోస్టింగ్ అనేది 30th ఇవ్వడం జరుగుతుందండి. సో మీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.